షీబా ఈను డోజ్ కాయిన్ ఇలాంటి కాయిన్స్ యాక్చువల్గా మీరు మిస్ అవుట్ అయిపోయానని ఇప్పటికీ ఫీల్ అవుతున్నారా ఈరోజు నేను మీకు వీడియోలో ఎట్లాంటి కాయిన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నానంటే ఈ కాయిన్ ఈజీగా జస్ట్ ఇన్ అ ఫ్యూ మంత్స్ ఆఫ్ టైమ్ స్పాన్లో మీకు టెన్ ఎక్స్ ఆర్ ట్వంటీ ఎక్స్ కూడా ప్రాఫిట్స్ తేగలదనమాట అండ్ ఆల్సో లాంగ్ టైమ్ గురించి ఆలోచిస్తే ఇది హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ టైమ్స్ ప్రాఫిట్ ఇచ్చినా కానీ ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే మనం క్రిప్టో మార్కెట్ చూస్తున్నాము అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ రోజు మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం న్యూస్లో చదువుతూనే ఉన్నాం సో నేను అలాంటి ప్రాజెక్ట్ ఒకటి ఫిల్టర్ అవుట్ చేసి నా రీసెర్చ్ ప్రకారం ఏదైతే నేను బెస్ట్ అనుకున్నానో దాని గురించి మనం వాళ్ళు డిస్కస్ చేసుకోబోతున్నాము అండ్ మీ ఒపీనియన్స్ కామెంట్స్ రూపంలో మీరు మెన్షన్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ ఫ్యూచర్లో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఒకవేళ మిస్ అవుట్ అవ్వకూడదు అనుకుంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం నా పేరు యశ్వంత్ బోర్గడ్డ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇవాళ మీకు వీడియోలో చెప్పబోయే ప్రాజెక్ట్ యాక్చువల్గా ఒక మీమ్ కాయిన్ అనమాట అందుకనే నేను షీబాయిను డోజ్ కాయిన్ అనే మీమ్ కాయిన్స్ ఎగ్జాంపుల్స్గా తీసుకొని మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను మీమ్ కాయిన్ అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఒక డిఫరెంట్ యునిక్ పాయింట్స్ ఉన్న యూనిక్ పర్స్పెక్టివ్ ఉంది జస్ట్ ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యి వన్ మంత్ కూడా కాలేదు బట్ స్టిల్ ఫాలోవర్స్ అయితే డ్రాస్టికల్గా పెరిగారు అండ్ వాళ్ళ మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేసు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని యూస్ చేసు కానీ ఏదైనా కానీ వాళ్ళ కమ్యూనిటీని అయితే స్ట్రాంగ్గా చేసుకున్నారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మంది ఫాలోవర్స్ దీనికి పెరిగిపోయారు ఎనీవేస్ నేను చెప్పబోయే కాయిన్ పేరు వచ్చి బిట్ షీబా అనమాట ఇది కొంచెం షీబా ఇనుకి సిమిలర్గా ఉండడం వల్ల వల్లేమో అని నేను అనుకుంటున్నాను దీని టోకెన్ పేరు కూడా వచ్చేటప్పటికి ఇక్కడ మనం కాయిన్ మార్కెట్ క్యాప్కి వెళ్తే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టేక్ సర్చ్లో మనం షీబా అని టైప్ చేస్తే మనకు ఫస్ట్ అసలు బిట్ షీబా వస్తుంది జనరల్గా షీబా ఈను మనకు రావాలి అది థర్టీన్త్ ర్యాంక్లో ఉంది ఈరోజు బట్ మేబీ ఆ సిమిలారిటీస్ ఉండడం వల్లేమో కానీ దీనికి ఒక పాపులారిటీ అయితే వచ్చేసింది మనం షీబా అని టైప్ చేయగానే ఫస్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్లో బిడ్ షీబా అనేది చూపిస్తుంది ఈరోజు రఫ్ అబౌట్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ దగ్గర ఉందన్నమాట అండ్ సూన్ ఇది మంచి పొజిషన్కి రావచ్చు అనేది నా ఒపీనియన్ మనం వాళ్ళ వెబ్సైట్ అయితే చూసుకుంటే జస్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ని ఒక ఓవర్ యూ బ్రీఫ్ ఇస్తాను అనమాట మీకు ఈ ప్రాజెక్ట్లో ఒక యూనిక్ పాయింట్ నేను చూసింది ఏంటంటే ఇక్కడ చూడండి అన్లైక్ బిట్ కాయిన్ బిట్ షీ బస్ అ ఫిక్స్డ్ సప్లై టోకెన్ విత్ నో న్యూ మింటింగ్ అంటే ఇక్కడ కాయిన్ కానీ లేకపోతే ఏవైనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాయిన్స్ అన్నీ కూడా మింటింగ్ చేయబడుతూ ఉంటాయి మీకు ఆల్రెడీ చెప్పాను మింటింగ్ మైనింగ్ ఇవన్నీ కూడా కాయిన్స్ని జనరేట్ చేసి క్రియేట్ చేస్తున్నారనమాట బట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఎంత సప్లై అయితే టోకెన్స్ ఉంటాయో అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన టోకెన్స్ ఎన్నైతే క్రియేట్ చేయగలమో అవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేయబడినాయి అండ్ కొత్తగా ఏ కాయిన్స్ కూడా మెయింటైన్ చేయబడడం అంటే కొత్తగా ఏ కాయిన్స్ కూడా ప్రొడ్యూస్ చేయబడమనమాట అండ్ ఈ షీబా టోకెన్కి అసలు ప్రీసేల్ లేదు కంప్లీట్గా టీమ్కి డిస్ట్రిబ్యూట్ చేసే టోకెన్స్ కూడా ఏమీ లేవు అనమాట ఎంతైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూస్ చేశారో టోకెన్స్ దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ బర్నింగ్ అడ్రస్ కి సెండ్ చేశారనమాట అంటే కంప్లీట్ బర్న్ అయిపోయినాయి ఈ టోకెన్స్ బర్నింగ్ అంటే నథింగ్ బట్ డెస్ట్రాయింగ్ అనమాట సో ఈ కొన్ని కాయిన్స్ ఇలా డెస్ట్రాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ లో ఇంక్రిమెంట్ వస్తుంది ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై ఇష్యూ అనమాట ఎప్పుడైతే సప్లై తగ్గిపోయిందో దాని ఒక డిమాండ్ పెరుగుతుంది దానివల్ల ప్రైస్ కూడా పెరుగుతుంది అనమాట సో ఇదే బర్నింగ్ కాన్సెప్ట్ దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో నేనైతే తెస్తాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఇఫ్ ఫిఫ్టీ పర్సెంట్ టోకెన్స్ అయితే ఆల్రెడీ బర్నింగ్ అడ్రస్కి పంపిస్తారు అండ్ బర్న్ అయిపోయినాయి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టోకెన్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ అది కూడా కంప్లీట్ లిక్విడిటీ పూల్లోకి ప్రొవైడ్ చేశారు ఇది పాన్ కేక్ స్వాప్లో ప్రజెంట్ అవైలబిలిటీలో ఉందన్నమాట ఈ టోకెన్ అక్కడ నుంచి మనమైతే బై చేసుకోవచ్చు అండ్ ఇంకొక యునిక్ పాయింట్ ఏంటంటే ఈ లిక్విడిటీ కంప్లీట్లీ టూ థౌజండ్ నైంటీ నైన్ వరకు అంటే ఇయర్ టూ థౌజండ్ నైన్టీ నైన్ వరకు ఇది కంప్లీట్గా లాక్ అయిపోయి ఉన్నాయి టోకెన్స్ ఇది ఎవరు కంట్రోల్లో లేదు అంటే ఒక టీమ్ కానీ డెవలపర్ కానీ క్రియేటర్ కానీ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ఫౌండర్ కానీ ఈ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరి చేతిలో లేదు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయబడినాయి అండ్ అక్కడి నుంచి మాత్రమే ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది పాన్కేక్ స్వాప్ లిక్విడిటీ కంప్లీట్గా ప్రొవైడ్ చేయబడింది పాన్ కేక్ ఇస్ నథింగ్ బట్ అ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అనమాట జస్ట్ లైక్ మనం ఇప్పుడు బైనాన్స్ కు కేయు కాయిన్ బైబిట్ ఇవి ఎలా అయితే వాడుతున్నామో వీటిని సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటారు పాన్ కేక్ స్వాప్ యునీ స్వాప్ ఇట్లాంటి ఎలా అయితే స్వాప్డ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో ఈ స్వాపింగ్ ఎక్స్చేంజెస్ సెంట్రలైజ్డ్ కాకుండా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కింద వస్తాయి అనమాట ఈ వీటి గురించి కూడా ఇంకా నేను డెడికేటెడ్ వీడియో తెస్తాను బట్ మీరైతే కామెంట్ బాక్స్లో డెఫినెట్గా మెన్షన్ చేయాలి మీ ఇంట్రెస్ట్ తెలిపితే నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను సో ఇవి యూనిక్ పాయింట్స్ అనమాట ఈ పాయింట్స్ యాక్చువల్గా మనకి ఏ క్రిప్టోకరెన్సీలో తొందరగా కనపడవు ఈ పాయింట్స్ సో అందుకనే నేను ఇది ఎవరి కంట్రోల్లో లేదు కాబట్టి ప్రైస్ మ్యానిపులేషన్ అనేది ఏది జరగదు అండ్ కంప్లీట్ డంపింగ్ అండ్ కంప్లీట్ పంపింగ్ అనేది ఒక బిగ్ వేల్ వచ్చి దీన్ని ప్లే చేయలేరు వన్ క్వార్టర్లియన్ షీబా టోకెన్స్ ఆల్రెడీ దీని ఒరిజినల్ సప్లై అనమాట దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బర్న్ చేశారు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ట్రిలియన్ టోకెన్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే సెర్టిక్ అనే ఒక ఆడిట్ కంపెనీ ఉంది చెప్పుకోదగ్గ ఆడిట్ కంపెనీ అనమాట ఈ ఆడిట్ ఫార్మ్ దీన్ని ఆడిట్ చేసింది కాబట్టి ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ని ఆల్రెడీ వెరిఫై చేసి ఆడిట్ చేసి దీన్ని అప్రూవ్ చేశారు కాబట్టి కొంచెం నాకు ఇంకా ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం వచ్చింది అండ్ దీని గురించి ఇంకా రోడ్ మ్యాప్ చూస్తే వీళ్ళు ఆల్రెడీ ఫేజెస్లో లాంచ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టు కంప్లీట్ ఫోర్ ఫేజెస్ వీళ్ళు డిస్క్రైబ్ చేశారు వీళ్ళు ఆల్రెడీ ఫేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ అంటే ఫిఫ్టీ థౌసండ్ కమ్యూనిటీ మెంబర్స్ని డెవలప్ చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ యూస్ చేసి గ్రోత్ కానీ ప్రమోషన్స్ కానీ కాయిన్ మార్కెట్ క్యాప్ అండ్ కాయిన్ గెకో లిస్టింగ్ అవ్వాలని చెప్పి ఇవన్నీ ఆల్రెడీ మీరు లిస్టింగ్ అయిపోయారు చూడండి ఇక్కడ చెక్అజ్ ఆన్ కాయిన్ మార్కెట్ క్యాప్ అండ్ కాయిన్ గెకో ఆల్రెడీ ఇచ్చేశారు సో వీళ్ళు ఫేజ్ టూ కూడా కంప్లీట్ చేసేసి ఇప్పుడు వీళ్ళు ఫేజ్ త్రీలోకి వచ్చేసారు సెర్టిక్ ఆడిట్ ఆల్రెడీ జరిగిపోయింది అండ్ వీళ్ళు టాప్ హండ్రెడ్ క్రిప్టోస్లోకి వీళ్ళు రావాలని చెప్పి గోల్గా పెట్టుకున్నారు సో రైట్ నౌ ఫేజ్ త్రీ ఒకటి నడుస్తుంది సో కంప్లీట్గా ఇప్పుడైతే ఫేజ్ త్రీలో ఉన్నారు వీళ్ళు అండ్ వీళ్ళు ఎన్ఎఫ్టీస్ లాంచ్ అయిపోతున్నారు నెక్స్ట్ ఫేజ్లో ఆ టైం కల్లా ఈ ప్రాజెక్ట్ యొక్క ఫేమ్ ఇంకా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను మెటావర్స్ వరల్డ్లో కూడా ఎంటర్ అవ్వడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు ఇట్లాంటి ఓటి ఓటింగ్స్ అన్ని ప్రజెంట్ జరుగుతున్నాయి ఏం జరగబోతుంది అనేది తెలియదు కానీ ఏదైనా ఒక యూటిలిటీ తేవడానికి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక యూటిలిటీ తేవడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు సో దట్ వీళ్ళు టాప్ ఫిఫ్టీ క్రిప్టోకరెన్సీస్లో లిస్ట్ అవు అండ్ ఇప్పుడు మనం కాయిన్ మార్కెట్ క్యాప్లో ఈ టోకెన్ గురించి టోకనామిక్స్ చూసుకుంటే దీని మార్కెట్ క్యాప్ వచ్చేటప్పటికి సెవెంటీ సెవెన్ మిలియన్ డాలర్స్ దగ్గర ఉంది అండ్ కరెంట్లీ ప్రైస్ చూసుకోండి జీరో పాయింట్ జీరో జీరో అంటే ఆల్మోస్ట్ సెవెన్ జీరోస్ డబల్ సెవెన్ త్రీ ఎయిట్ డాలర్స్ దగ్గర ఉందన్నమాట ఇది మన రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నా కానీ అంత చిక్కంది ఇది దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలో కూడా నాకు తెలియదు అంటే వెరీ వెరీ లో క్యాప్ కాయిన్ థౌజండ్ రూపీస్ మీరు పెట్టుకున్నా కానీ మీకు ల్యాక్స్ ఆఫ్ కాయిన్స్ రావచ్చు అండ్ దీన్ని ఆల్ టైమ్ హై కనుక చూసుకుంటే వన్ ఇయర్ అని నేను పెడుతున్నాను ఆల్ టైమ్ హై ఆల్రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది ఆల్ ఆల్రెడీ టెన్ టైమ్స్ చేసి వచ్చిందనమాట లోయెస్ట్ ప్రైస్లో మీకు ఇప్పుడే ప్రజెంట్ అవైలబిలిటీ ఉంది అంటే అంటే ప్రైస్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి జస్ట్ టూ టైమ్స్ మాత్రమే కరెంట్ ట్రేడ్ అవుతుంది బట్ ఆల్ టైంలో చూసుకుంటే ఇది టెన్ టైమ్స్ వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిందనమాట కరెంట్లీ ఇట్స్ అ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ టు గ్రాప్ దిస్ కాయిన్ సో మార్కెట్ ర్యాంక్ నేను ఆల్రెడీ చెప్పాను త్రీ ఫైవ్ వన్ త్రీ దగ్గర ఉంది ఈరోజు అండ్ కరెంట్లీ ఏ మార్కెట్స్లో అంటే ఏ ఎక్స్చేంజెస్లో అవైలబిలిటీ ఉందంటే పాన్ కేక్స్ స్వాప్ ఏబ్ స్వాప్ అండ్ లా టోకెన్లో ఇది అవైలబిలిటీ ఉంది ప్రజెంట్ మీరైతే జనరల్గా ప్యాన్ కేక్ స్వాప్ నుంచి పర్చేస్ చేయొచ్చు ఈ టోకెన్ ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అనేది మీరు కామెంట్స్లో అయితే మీ ఇంట్రెస్ట్ మెన్షన్ చేయండి నేను డెఫినెట్గా ఇదైతే ఎలా పర్చేస్ చేయాలనేది మీకు డెడికేటెడ్గా ఒక వీడియో తెస్తా బట్ బిఫోర్ దాట్ మీకోసం ఫస్ట్ డీసెంట్రలైజ్డ్ అండ్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ గురించి డిఫరెన్సెస్ అండ్ దాంట్లో ఎలా ఇలా లో క్యాప్ కాయిన్స్ ఎలా పర్చేస్ చేస్తారనే దాని గురించి నేను ఇంకా మీకు చెప్పాలి దీని గురించి కూడా నేను వీడియో తెస్తాను బట్ ఎనీవేస్ మీ ఇంట్రెస్ట్ అయితే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను డెఫినెట్గా వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇది ప్యాన్ కేక్స్ యాప్లో షీబా ఎలా మీరు పర్చేస్ చేయాలనే దాని గురించి మీరు కామెంట్స్ చేయండి ఇది యాక్చువల్గా బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద డెవలప్ అయిందనమాట మనకి బీఎస్సీ స్కాన్లో దీని డేటా అవైలబిలిటీ ఉంటుంది కరెంట్లీ ట్వంటీ సెవెన్ థౌజండ్ మెంబర్స్ దాకా దీన్ని హోల్డ్ చేస్తున్నారంటే యునిక్ హోల్డర్స్ ఉన్నారనమాట జస్ట్ విత్న్ అ స్పాన్ ఆఫ్ వన్ మంత్లో మీకు ఇంత ఇంత హోల్డింగ్ అండ్ ఇంత రీచ్ వచ్చిందంటే కనుక డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్లో ఏదో ఉంది అండ్ ఆల్సో ఇక్కడ మనం వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ కనుక చూసుకుంటే వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ దాకా ఉన్నారు ఈరోజు అండ్ దట్స్ రియల్లీ వర్త్ మెన్షనింగ్ అనమాట సో వీళ్ళ కమ్యూనిటీ అయితే బాగా స్ట్రాంగ్ అవడానికి చాలా ట్రై చేస్తున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా అలానే ముందుకు వెళ్తుందని చెప్పి నేను గెస్ట్ చేస్తున్నాను జస్ట్ వితిన్ ఫ్యూ అవర్స్ చూడండి ప్రైస్ ఎట్లా ఇంక్రీజ్ అయిందో అండ్ ఇది మనం మాట్లాడుతుంటేనే ఇది ఇందాక సెవెన్ సెవెన్లో ఉంది ఇప్పుడు ఎయిట్ జీరో టూ వన్ ఎనీవేస్ దట్స్ ఆల్ గైస్ దిస్ ఇస్ మై టేక్ ఆన్ బిట్ షీబా ఒకవేళ మీకు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక డెఫినెట్గా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మీరు మా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కనుక వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ దొరుకుతుంది దాన్ని క్లిక్ చేసి మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి సో దట్ క్రిప్టో మార్కెట్ సంబంధించిన అన్ని అప్డేట్స్ అండ్ ఆల్సో ఎవ్రీడే ట్రేడింగ్కి సంబంధించిన ప్రతి కాల్ కూడా నేను అక్కడ ఇస్తూ ఉంటాను అండ్ మీ ప్రాఫిట్స్ అయితే ఈవెన్ ఫ్రమ్ టుడే ఈవెన్ ఫ్రమ్ దిస్ మూమెంట్ మీరు అయితే జనరేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు మీరైతే ఈ కాయిన్లు ఇన్వెస్ట్ చేయడానికి మరీ ఎక్కువ అమౌంట్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయక్కర్లేదు జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు మల్టిపుల్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ కాయిన్స్ తెచ్చి పెడతాయి అన్నమాట మీరు మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ ఇన్వెస్ట్ చేశారన్న విషయం మర్చిపోండి కొన్ని రోజులు సో అలా అయితేనే ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి షిట్ కాయిన్స్ ఇవి ఏ రోజు ఎలా ఉంటాయో తెలియదు బట్ అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క ఓవర్వ్యూ మీకు ఇచ్చాను మీ ఒపీనియన్ మీరు ఆలోచించుకొని అండ్ ఆల్సో మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసుకొని డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో పోయేది ఏం లేదు కదా జస్ట్ ఒక థౌసండ్ రూపీస్ పెట్టినా కానీ మీకు లాట్ ఆఫ్ కాయిన్స్ వస్తే ఈవెన్ ఒక ఫైవ్ థౌసండ్ మీరు నాకు పర్లేదు అనుకుంటే కనుక మీరు రిస్క్ చేయదలుచుకుంటే ఒక ఫైవ్ థౌసండ్ అయితే అట్లా పెట్టేసి మర్చిపోతే ఆ టైం వచ్చినప్పుడు ఈజీగా మల్టిపుల్ టైమ్స్ గ్రో అవుతుంది అనమాట వన్స్ యూ గెట్ దాట్ పొజిషన్ మీరైతే దాన్ని సేల్ చేయొచ్చు ప్రాఫిట్ అయితే ఉండొచ్చు అన్నమాట ఇలాంటి మరిన్ని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మనం కలిసేదాకా గుడ్ బాయ్